బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు అట్టహాసంగా సాగుతుంది. ఇప్పటికే 2 వారాలు పూర్తయ్యాయి. ఈ రోజు రెండో హౌస్ మేట్ ఎలిమినేట్ అవుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం నటి షకీలా ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ఇందులో వినోదం పంచే గేమ్ ఇచ్చారు నాగార్జున. ఇంటి సభ్యులకు బాహుబలి టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం ఒక్కో కంటెస్టెంట్ బాహుబలి లాగా కిరీటం పెట్టుకుని పక్కన ఉన్న కట్టప్ప బల్లారదేవ కటౌట్ల దగ్గర ఇద్దరి ఇంటి సభ్యుల పేర్లు చెప్పి ఎందుకు కట్టప్ప ఎందుకు బల్లారదేవ అనేది చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ చాలా ఫన్నీగా సాగింది. ఇంటి సభ్యులందరూ తమ మనసులో ఉన్న మాట బయట పెట్టారు. ఇక షకీలా కూడా చాలా ఫన్నీగా టాస్క్ పూర్తి చేసింది. పల్లవి ప్రశాంత్ ని బల్లారదేవగా, ప్రిన్స్ యావర్ ని కట్టపగా నిలబెట్టింది. ఇద్దరు చాలా స్ట్రాంగ్ అని కానీ చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అయ్యి ఏడుస్తారని తెలిపింది. ఇక శనివారం నాగార్జున మళ్ళీ వచ్చేశాడు. వస్తుని అందరికీ క్లాస్ తీసుకున్నాడు. దెబ్బకందరికీ ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ఇక రెండో పవర్ అస్త్రాన్ని సొంతం చేసుకున్నది ఎవరో కూడా చెప్పాడు. పవర్ ఆస్త్ర కోసం ముగ్గురు అంటే షకీలా, శివాజీ, అమర్దీప్ చౌదరి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురికి గార్డెన్ లో ఏర్పాటు చేసిన చెవిలో గట్టిగా ఎవరు అరుస్తారో వాళ్ళే గెలిచినట్లు అని బిగ్ బాస్ పోటీ పెట్టాడు. ఇక చెవిలో గట్టిగా ఎవరు అరిచారని అనుకుంటున్నావని సింగర్ దామినిని అడిగాడు నాగార్జున. దామిని సింగర్ కాబట్టి ఆమెకు డెసిబెల్స్ ఫ్రీక్వెన్సీ తెలుసని నాగార్జున వివరించాడు. సింగర్ దామిని తనకు నచ్చింది షకీలా మాత్రమే అని, ఆమెనే గెలిచిందని చెప్పింది. తర్వాత శివాజీని, అమర్దీప్ చౌదరి ఇద్దరిని అడిగాడు నాగ్. వారు తమ పేర్లు తాము చెప్పేసుకున్నారు. ఇలా గట్టిగా అరిచిన ఈ ముగ్గురిలో అందరికంటే ఎక్కువ శివాజీకి మార్కులు వచ్చాయి. షకీలకు 9 మార్కులు, అమర్దీప్ కు 6, శివాజీకి 11 మార్కులు వచ్చాయి. దీంతో రెండు పవర్ అస్త్రాలు శివాజీ సొంతం చేసుకున్నాడు. మొదటి పవర్ అస్త్రాన్ని గెలుచుకున్న ఆట సందీప్ దాన్ని శివాజీకి ఇచ్చేశాడు. ఆ పవర్ అస్త్రాను తన రెండో కొడుకు రిక్కీకి అంకితమిస్తున్నట్టు తెలిపాడు శివాజీ. ఇక పవర్ అస్త్రాను గెలుచుకున్నందుకు శివాజీకి కంగ్రాట్స్ చెప్పాడు నాగార్జున. అదే సమయంలో పొట్టు పొట్టు తిట్టేశాడు. ఎందుకంటే శివాజీ పాదే పాదే బిగ్ బాస్ ను చులకన చేసి మాట్లాడడం, ఇంటికి వెళ్ళిపోతా నాయనా, గేట్స్ తెరవండి అంటూ ఇలా అంటున్న వీడియోలను ప్లే చేసి చూపించాడు. ఇక శివాజీ తాను అలా మాట్లాడినందుకు నాగార్జునకు సారీ చెప్పాడు. సందర్భాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని, బిగ్ బాస్ ను ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదని నాగార్జున తెగేసి చెప్పేశాడు. నాగార్జున మాటలకు శివాజీ కూడా కన్విన్స్ అయ్యాడు. ఇక నుంచి తాను అలా ప్రవర్తించబోనని చెప్పేశాడు శివాజీ. అయితే షకీలా గెలుస్తుందని అంతా అనుకున్నారు గాని అలా జరగలేదు. ఈ వారంలో ఓటింగ్ లో షకీలా చివరిలో ఉంది. ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.